హై వ్యూవర్స్, ఈరోజు హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద దాడి చేయటం మొదలెట్టిన తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి వారి మీద దాడి చేస్తున్న మూమెంట్లో జరుగుతున్నటువంటి ఆ ఘోరాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. హమాస్ టెర్రరిస్ట్ అనే వాళ్ళు వాళ్ళు ఈ భూమి మీద మనుషులుగానే పుట్టారా, లేదన్నప్పుడు అడవిలో క్రూర మృగాలకు పుట్టారా, లేదన్నప్పుడు అడవిలో ఉన్న క్రూర మృగాలు ఏదైనా చేస్తే వీళ్ళు పుట్టారు అన్నట్టు డౌట్లు వస్తున్నాయి. దారుణంగా 40 మంది పసిపిల్లలు యొక్క తలను నరికేశారు, మొండిని తల వేరు చేశారు. అందులో ఇజ్రాయెల్ వాళ్ళు ఎంతమందో, విదేశీయులు ఎంతమందో తెలియదు. మొత్తం హమాస్ టెర్రరిస్టులు చేశారు. తర్వాత ఆడవారిని దారుణంగా చంపి నగ్నంగా బట్టలు తీసి ఊరేగిస్తూ ఉన్నారు. అదేమంటే మా దగ్గర ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరో ఏంటో తెలీదు, ఇజ్రాయెల్ నుంచి మేము పట్టుకొచ్చాము వీళ్ళని, మీరు కనుక మా మీద దాడులు ఆపకపోయినా మా భూభాగం మాకు ఇవ్వకపోయినా వీళ్ళని అందరూ చంపేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ మూమెంట్లో ఇజ్రాయెల్ ఇక ఓపెన్గా చెప్పేసి ప్రపంచానికి మేము యుద్ధం చేస్తున్నాం హమాజ్ మీద అని చెప్పేసి, గాలిలో, సముద్రంలో అండ్ భూమి మీద మొత్తం అన్ని సైడ్ల నుంచి కూడా ఈ హమాజ్ టెర్రరిస్ట్ ఊచకోత కొట్టడం మొదలెట్టున్నారు. హమాజ్లో హమాస్ టెర్రరిస్ట్ చస్తున్నారు, గాజా స్ట్రిప్లో ఉన్న సామాన్యులు చస్తున్నారు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాపం సామాన్యులు అండ్ వాళ్ళ సైనికులు ఆడవాళ్ళు వీళ్ళు చనిపోతున్నారు. మొత్తంగా మనకు అందుతున్న సమాచారం మేరకు 3000 మందికి పైకి పిల్లలకు చనిపోయినట్టుగా లెక్కలు. ఇందులో అత్యధికంగా ఇజ్రాయెల్ భూభాగంలో చనిపోయన్నారు. ఇలా చనిపోయిన వాళ్ళలో ఈ హమాస్ టెర్రరిస్టులు ఉన్నారు, సామాన్య పౌరులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకో అసలు విషయం, యుద్ధం చుట్టుపక్కల దేశాలు పాగుతూ ఉంది. సీరియస్లీ, ఈ చెత్తనా కొడుకులు హమాస్ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు, వీళ్ళు గాజా స్ట్రిప్, ఇది వచ్చి ఈజిప్ట్ దగ్గరగా ఉంటుంది, దీనికి అవతల సైడ్ ఉండిద్ది అన్నమాట, లెబనాన్, ఇజ్రాయెల్కి అవతల సైడ్ లెబనాన్, అక్కడ హెజ్బుల్లా అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ సంస్థ వాళ్ళు ఉన్నారు. ఈ హెజ్బుల్లా వాళ్ళు వచ్చేసేమో షియా వర్గానికి చెందిన వాళ్ళు, ఈ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వాళ్ళేమో సున్నీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అసలు ఇద్దరికి మధ్య అసలు పడదు, కానీ ఇజ్రాయెల్ మీద దాడికి సంబంధించి ఈ హెజ్బుల్లా వాళ్ళు ఈ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాజులకు సహకరిస్తూ ఉన్నారు. దీంతో అటు లెబనాన్ సైడ్ నుంచి కూడా హెజ్బుల్లా టీము అండ్ ఈ హమాజ్ టెర్రరిస్ట్ మొత్తం కలగలిపి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇదే దీనికి ఇటు పక్క వచ్చేసి మొత్తం సిరియా, ఇజ్రాయెల్ ఉండేది, దాని చుట్టూతో మొత్తం వచ్చేసి అష్ట దిగ్బంధనం ఉన్నట్టుగా ముస్లిం దేశాలు ఉంటే, ఇటు పక్క మధ్యధర సముద్రం ఉండేది, అంతే ఇటు వచ్చేసి మృత సముద్రం ఉండేది, డెడ్ సీ. సో ఇప్పుడు ఈ సిరియా నుంచి రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తూ ఉన్నారట ఇజ్రాయెల్ భూభాగం మీద. ఎవరు రా అంటే టెర్రరిస్టులు. సో ఇంక ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయాలి, గాజా స్ట్రిప్ను మొత్తం కూడా వశం చేసుకోవాలి, హమాజ్లు లేకుండా చేయాలి టెర్రరిస్టులని. ఈ లెబనాన్లో హెజ్బుల్లా వాళ్ళ మీద దాడులు దిగుతున్నారు, వాళ్ళు ఇటు దిగుతున్నారు కదా దాడులకి, సో వాళ్ళ మీద దాడి చేయాలి అంటే లెబనాన్ మీద, ఇటు పాలస్తీన్లు తప్పిస్తే హమాజ్ వాళ్ళ మీద, ఇటు వచ్చే మరి సిరియా వాళ్ళ మీద. ఈ మూమెంట్లో వాళ్ళంతా ఏకమైతే ఇక ఇప్పుడు ఇజ్రాయెల్ సపోర్టు యుఎస్ఏ వాళ్ళు, యూకే వాళ్ళు మనం సపోర్ట్ ఇచ్చున్నాం, ఇక మరికొన్ని దేశాలు కూడా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళంతా ఏకమయ్యి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తూ దాడులు దిగితే ఏంటి, అసలు యుద్ధాలు అసలు ఇప్పుడు ఆగుతాయా, ఎన్ని 1000 మంది పోవాలి, 1,00,000 మంది పోవాలి అండ్ మోర్ ఓవర్ 1,00,000,000 ఆస్తి ధ్వంసం కావాలి. సో నేను అదే అంటాను, ఒక కారణం చేయడైనా ఒక చుండూరులో అయినా సరే దళితులను చంపుతున్న మూమెంట్లో కూడా అగ్రకులాల్లోనో లేదన్నప్పుడు ఎస్సీల్లోనో ఎవడో ఒకటి చేసిన పని వల్ల మొత్తం అలా అయిపోయిందనమాట. ఇప్పుడు ఎక్కడ కూడా అంతే, ఆ టెర్రరిస్టులు చేసిన దిక్కుమాలిన పనికి అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, లేదు అన్నప్పుడు మిగతా దేశాల వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం, ముఖ్యంగా ఇరాన్ సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా జరుగుతూ ఉంది. సో కన్క్లూజన్ నేను ఇవ్వదలుచుకుంది, మన భారతదేశం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటుంది, వసదే కుటుంబం అంటూ ఉంటుంది. మనోడు ఇజ్రాయెల్ని సపోర్ట్ ఇచ్చారు, యుద్ధం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న మూమెంట్లో కూడా యుద్ధం ఆగాలని మనల్ని కోరుకున్నారు, మన G20 సమ్మిట్లో కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటారు, బట్ హమాస్ టెర్రరిస్టులు ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇన్ కేస్ మన వాళ్ళు కూడా యుద్ధాన్ని కనుక దిగితే అది ఊహించిన విధంగా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ రోజు రావద్దని, ఈ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఏవైతున్నాయో, లేదంటే ఇజ్రాయెల్ మీద జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో ఎంత వీలైతే అంత త్వరగా సమస్య పోవాలని కోరుకుంటూ, సామాన్య ప్రజానీకాన్ని ఈ యుద్ధ మేఘాల మధ్యలో నుంచి ఆ దేవుడు బయటపడాలని కోరుకుంటూ ఉన్నాను. బట్ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, చుట్టుపక్కల దేశాలు కూడా మొత్తం ఏకమవుతున్నాయి ఇజ్రాయెల్ మీదకి, ఎందుకంటే
కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ ముస్లిం దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇజ్రాయెల్ను వశపరచుకొని చూస్తూ ఉన్నాయి. అవ్వట్లా, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, అడుగులు వేస్తున్నాయి. కానీ యుఎస్ఏ యూకే చూస్తూ ఊరుకోమని చెప్పేసి అన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా వస్తే ఈ మధ్యధర సముద్రం అంతా కూడా ఇంకా రక్తం ఏరులే పడుతుంది అనిపిస్తూ ఉంది నాకైతే.